టీడీపీ ఫార్మేషన్ డే మీద మళ్ళీ మొదలైంది ఒక సందిగ్ధం. అసలు ఆంధ్రప్రదేశ్ కి అవతరణ దినోత్సవం ఎప్పుడు పెడతారు? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటుందా జగన్ గారు, లేదంటే గతంలో లాగా మళ్ళీ తాత్సారం చేస్తారా? ఇదే అంశంపై వాళ్ళు కలిసే పాయింట్లో సాయి గారు విశ్లేషణ తెలుసుకుందాం. సరే, ఏపీకి అంటే విభజన జరిగిన తర్వాత అవతరణ దినోత్సవం అనేది కన్ఫర్మ్ చేయలేదు. యాక్చువల్గా గత ప్రభుత్వమే చేయాల్సి ఉందేమో, నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడైనా దానికి ఏమన్నా కొలిక్కి వస్తుందా? వాస్తవానికి మనం సిగ్గుపడాలో బాధపడాలో తెలియనటువంటి పదవి. ఎందుకంటే అమ్మా నాన్న లేని వాళ్ళకి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ తెలియదు అన్నట్టు అట్లయిపోయింది మన పరిస్థితి. అది మన నాయకులు మనకి చేశారు. ఇక్కడ ఆనాడు కాంగ్రెస్తో కలిసి సంసారం చేసింది వీళ్ళే, ఈ బిడ్డను కన్నది వీళ్ళే అనకూడదు ఈ పదజాలం. కానీ వీళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి తీరు అది ప్రాక్టికల్గా. ఆ రోజున ఎవరన్నా రాష్ట్ర విభజన వద్దన్నారు, అందరూ తొడలు కొట్టి మరీ లేఖలు ఇచ్చి తీర్మానాలు చేసి అసెంబ్లీలో రచ్చరచ్చ చేసిన వాళ్ళే. చివరిలో ఓకే వాళ్ళు తీసేస్తారు మార్చేస్తారని కానీ ఒక్కసారిగా రూడ్ మార్చేసి వాళ్ళు దుర్మార్గులు అంటూ మనకి కబుర్లు చెప్పినటువంటి వాళ్ళే. అలాంటప్పుడు కనీసం పుట్టినరోజు రైట్, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ మొన్న జూన్లో 2వ తారీఖున జరిగింది. అది ఒకవేళ నచ్చలేదు నీకు, నవంబర్ ఫస్ట్ గతంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరిగింది, దాన్ని చేసుకోవచ్చు కదా మనం. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన రోజుగా అది చేసుకోవచ్చు కదా. పోనీ అది నచ్చలేదు, తమిళనాడు మనం విడిపోయినటువంటిది అక్టోబర్ 1, 1953లో ఆ రోజున తమిళనాడు నుండి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం కింద, అప్పటికి ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడినటువంటి తొలిది కదా, ఆ రోజునన్నా చేసుకోవచ్చు కదా. ఏమీ చేయకుండా పాపం చేసింది నాయకులు, ప్రజలు కాదు. కానీ ఫలితం మాత్రం ప్రజల మీద రుద్దుతూ వచ్చారు ఈ 5 ఏళ్లలో. దానికి నవనిర్మాణ దీక్షలు 4 ఏళ్ళు, చివరిలో ధర్మ పోరాట దీక్షలు. ఆ విధానాన్ని ప్రజలు వ్యతిరేకించారు. అంటే 24 గంటలు తిట్టిపోసుకుంటూ కూర్చుంటే ఏం సాధించుకుంటాం? బేసిక్గా డెవలప్మెంట్, ఫ్యూచర్, ప్రణాళిక ఇదంతా ఉండాలి. అట్లాంటి దశలో ఒక కాన్సెప్ట్ ఉంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అయినా సరే కాస్త బాధ్యతగా ఆలోచించి, అంటే ఇది దీంతో ఓట్లు వచ్చేస్తాయా, ఈ రూట్లో ఆలోచిస్తే ఏముండదు, ఏ రైతు బంధువును లేకపోతే ఇదేం ఆ టైప్ కాదు కదా. బట్ ఒక ఇదేంటంటే హై అబోవ్ ఎడ్యుకేటెడ్కి సంబంధించినటువంటి, అంటే అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి సంబంధించిన థింకింగ్, మిడిల్ క్లాస్ థింకింగ్ కూడా. మిడిల్ క్లాస్ దీంతో చూసుకుని ఆలోచించకపోవచ్చు, ఇంటలెక్చువల్ థింకింగ్ కూడా పక్కన పెడితే కనీసం చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఒక ఇది కావాలనుకుంటారు. మామూలుగా 15 ఆగస్టుకి స్వతంత్రం, జనవరి 26కి రిపబ్లిక్ డే జరిపితే ఈ ఫార్మేషన్ డేలో ఉండే స్పెషాలిటీ ఏంటంటే మన రాష్ట్రం సాధించుకున్న విజయాల్ని మనం స్మరించుకుంటాం. మనం సాధించినవన్నీ కూడా అప్పుడు పబ్లిక్కి తెలియజేస్తాం. ఇంకోటి మన పిల్లలకి పండగ. ఎందుకు అంటే ఇప్పుడు జనవరి 26 రిపబ్లిక్ డే అని చెప్పారు కాబట్టి ఆ రోజు నుండి జరుపుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు కూడా రిపబ్లిక్ డే, ఇంకా పూర్తిగా అవగాహన లేకపోయినా కూడా రిపబ్లిక్ డే మనది జనవరి 26 అలా చెప్పగానే 15 స్వతంత్ర దినం, ఇప్పుడైతే ఎవరం లేం కదా అప్పుడు. కానీ మనకు గుర్తుందంటే ఏంటి, చేస్తూ ఉండబట్టి ఆ రోజున కనీసం గాంధీ గారేంటి, నెహ్రూ గారేంటి, దేశం ఏంటి, బ్రిటిష్ ఏంటి అని తెలుసుకుంటాం. అట్లాగే ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది, భవిష్యత్తు ఎట్లుంటుంది, ఇది ఆలోచించుకోవాలంటే ఈ తరం పిల్లలకి ఒక జ్ఞాపకం ఉండాలి కదా, లేదంటే భవిష్యత్తులో మర్చిపోతారు. ఆంధ్రప్రదేశ్ అది ఆ స్టేజీ కరెక్ట్ కాదు, అది ఖచ్చితంగా ఆలోచించాలి. అంటే ఈ 2 డేట్లు కూడా నవంబర్ 1 అక్టోబర్ 1 కూడా ఒకటి అవతరణ దినోత్సవంగా అనుకుంటే, ఇంకొకటి మీరు అన్నట్టు ఆంధ్రరాష్ట్రం ఏర్పడాయి. ఇప్పుడు ఇది విభజన ఆంధ్రప్రదేశ్ గా ఏమన్నా గుర్తించాలా దాన్ని? ఇప్పుడు జూన్ 2 అయ్యింది కాబట్టి అది నచ్చలేదు, విభజన జరగడం నచ్చలేదు అని అంటున్నారు. జరగాల్సింది అయితే జరిగిపోయింది, ఆ డేట్ అయితే ప్రకటించడం అయితే సాధ్యం కాదు. అది అది పెట్టినా తప్పేం లేదు, గుర్తు చేసుకుందాం. స్వతంత్ర బ్రిటిష్ వాళ్ళు స్వతంత్ర నుంచి స్వతంత్రం పొందినప్పుడు ఏమైనా మనం ప్రేమగా పొందామేంది, వాళ్ళతో వాళ్ళ ప్రాణాలు తీశారు కదా ఆ రోజున వాళ్ళు దొంగలరా బాబు వాళ్ళ మూలంగా అని చెప్పి మనం ఇప్పుడు వీరంగా విరోచితంగా చెప్పుకుంటున్నాం కదా. ఇక్కడ అన్యాయం చేశారు బ్రిటిష్ వాళ్ళు అని చెప్పుకుంటున్నాం కదా, అట్లా కాంగ్రెస్ వాళ్ళు అన్యాయం చేశారనే చెప్పుకుందాం, గుర్తు చేసుకుందాం. కాంగ్రెస్ వాళ్ళు లేదు, మేము రాష్ట్రానికి న్యాయం చేశారు, రేపొద్దున భవిష్యత్ తరాలకు ఏమన్నా జరిగిందండి, మంచి జరిగిందండి, మేమే న్యాయం చేసామని వాళ్ళు చెప్పుకోవడానికి ఒక అవకాశం ఇద్దాం. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎట్లయిపోయిందంటే ఒక ప్రతీకారం. నేను ఒక దేవుణ్ణి, నా భక్తులు మీరందరూ బతికితే నా భక్తుల్లో బతకండి, నన్ను దేవుడిగా చూడండి, మిగతా వాళ్ళందరూ రాక్షస సంతతి, నేను మాత్రమే మీ అందరికీ రక్షకుణ్ణి. ఈ తరహా మనస్తత్వాలు ప్రాంతీయ పార్టీల నేతలకు రావడం వలన చివరికి ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి అభివృద్ధి కూడా పక్కకి పోయి
వ్యక్తుల అభివృద్ధి, కులాల అభివృద్ధి, వ్యవస్థల అభివృద్ధి మాత్రమే చేసుకుంటున్నారు. దాని పర్యవసానం ఏంటంటే అసలైనటువంటి అవస్థలు ప్రజలు పడుతున్నారు. ప్రాక్టికల్గా సమస్యలను పరిష్కరించుకోవడం మానేసి ఈ కుట్ర కుతంత్ర వ్యక్తిగత రాజకీయాల ఘర్షణల మధ్య నలిగిపోతున్నారు ప్రజలు. దాని నుంచి కొంచెం విముక్తి కావాలా, ఇది విముక్తి ఏం కాదు, కాకపోతే కనీసం తలుచుకోవడానికి అంటే వ్యక్తిగత వ్యవహారాలని పక్కన పెట్టేసి ఆంధ్రప్రదేశ్ దీనికి మనం ఈ స్థాయిలో ఉన్నాం కాబట్టి ఇదిగో ఇది మనది, మన రాష్ట్ర ఆవిర్భావ దినం ఇది. ఆ రోజున తమిళనాడు నుంచి మనం విడిపోకపోయి ఉంటే ఈరోజు మనం అభివృద్ధి సాధించి ఉండేవాళ్ళం అంటే కొంచెమే ఉండేదేమో, ఎంత ఉండేది పోయి ఉండొచ్చు కదా. కాబట్టి దాన్ని గుర్తు చేసుకుందాం కనీసం అంటే అక్టోబర్ 1 అది అది ఒక బాధ్యతయుతమైనటువంటి డేట్. మిగతా రెండు కన్ఫ్యూజన్ అంటే విడిపోయిన తర్వాత ఇంకా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావాన్ని జరుపుకోవడం పెద్ద అనవసరం నా దృష్టిలో అయితే. అదే సందర్భంలో జూన్ 2 వచ్చేటప్పటికి నిజంగానే ఈ చేదు జ్ఞాపకం ఉంటుంది, దానికి సంబంధించి ఎట్లెట్లా అనేటువంటిది. రేపు ఏమైనా భవిష్యత్తులో కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఏమైనా జరుపుతారేమో తెలియదు, పవర్లోకి వాళ్ళు వస్తే ఏమైనా జరుపుతారేమో. కాబట్టి అప్పుడు మళ్ళీ మార్చుకోకుండా ఉండాలంటే ఆవిర్భావ దినాన్ని ఇట్లా ఉంచాలి, ఇదిగో సో అండ్ సో డేట్ అనేటువంటి. లేదు పాతది కూడా గుర్తు చేద్దాం, జూన్ 2 పెట్టేయండి, ఇదిగో వాళ్ళు మా అన్యాయం చేశారు, కనీసం మనకి రాజధాని ఇవ్వకుండా ఏమీ లేకుండా అరాచకంగా చేసి పెట్టారు, గుర్తు చేద్దాం, జూన్ 2 పెట్టండి. మేధావుల ఫారం అధ్యక్షుడు చలితాని శ్రీనివాస్ గారు కూడా లేఖ రాశారు జగన్ గారికి, దీన్ని అంటే ఆయన కూడా అక్టోబర్ 1 పెడితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే రాజకీయ నాయకులకి ఎందుకు దీని మీద పెట్టట్లేదు, రాజకీయ నాయకులు వాళ్ళు ఇండివిజువల్ గా తీసుకుని ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతే గత ప్రభుత్వం ఏం చేయలేదు, అప్పుడు అన్ని మీరు అన్నట్టు ధర్మ పోరాటాలు నవ నిర్మాణ దీక్షలు ఇవన్నీ చేశాయి, కానీ దీని మీద ఎందుకు దృష్టి కేంద్రీకరించలేదు, ఇప్పుడు కూడా ఈ 4 నెలల్లో ఎందుకు వైఎస్ఆర్సీపీ కూడా పట్టించుకోలేదు. ఓట్లు రావు కదా దీంట్లో, ఇది చేసి ఈ ప్రోగ్రామ్ ఈ డేట్ అనౌన్స్ చేస్తే ఓట్లు వస్తాయా, కలిసి వచ్చేది ఏం లేదు, కలిసి వచ్చేది ఏం లేదు, అది మనకు అవసరం లేదు. మా పుట్టినరోజులు మా పెళ్లి రోజులు ఘనంగా జరుపుకునే ప్రజల కింద తయారు చేయాలి అంతే తప్పించి ప్రాక్టికల్గా కాదు. ఒక ఆలోచన రావాలన్నది అయితే లేదు ఇప్పటిదాకా, అంటే ఈ గవర్నమెంట్కి ఆలోచన రాలేదు, అంతకుముందు గవర్నమెంట్ ఆలోచన పక్కన పెట్టాలనుకుంది, ఇప్పుడైనా వీళ్ళకి ఆలోచన తెచ్చుకుంటే బెటర్. అంటే గత ప్రభుత్వం టైంలోనే ఇది జరిగింది కాబట్టి ఆ విభజన టైంలో వాళ్ళైనా అప్పుడు చేస్తుంటే 5 ఏళ్లలో చేసి ఉండాలి, కనీసం 1 రోజు 2 రోజులు 5 ఏళ్ళు దరిద్రంగా అట్లాగే తయారు చేసుకుని 5 ఏళ్ళు ఏ ఏడాది కూడా మనం అదే అనేది 24 గంటలు మేము అన్యాయముగా పుట్టితిమి, మేము అక్రమముగా బ్రతికితిమి, మమ్మల్ని దుర్మార్గముగా చేసి తిరి అని ఎంతకాలం చెప్పుకుంటాం. ఆ దుర్మార్గాల్లో తెలా పాపం తలా పిడికడు, మన పాత్రలు కూడా ఉంది కదా, మనం లెటర్ ఇవ్వకపోతే వాళ్ళు అసలు కిరికేవాళ్లే కాదు, లేదా మనం తొడగొట్టకపోతే అసెంబ్లీలో తీర్మానం ఉండేది కాదు. అదే సందర్భంలో వాళ్ళు దుర్మార్గమే చేసింది, అడ్డకోలుగా విడదీయడం కానీ విడదీసేటప్పుడు విధి విధానాలు పాటించడం కానీ సంస్కారయుతంగా చేయడం కానీ, దాని పాపం మళ్ళీ మనోళ్ళే, వాళ్ళు ఏం చేసినా సరే ఇక్కడ రెచ్చగొడుతూ పోవడం, ఇక్కడ ఆ ట్రాప్లో పడ్డటువంటి ప్రజల కారణంగా అన్యాయం అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు ఆ పాపంలో అందరం భాగమైనప్పుడు అయిపోయింది, అది అయిపోయింది, పురిటి నొప్పులు అయిపోయినాయి, రక్తస్రావాలు అయిపోయినాయి, దారుణమైనటువంటి బాధలు పడేసాం, బయటకు వచ్చాం. ప్రస్తుతం 5 ఏళ్ల నుంచి ఇస్తున్నాం కదా, మన ఇంజక్షన్స్ ఇస్తా వచ్చాం కదా, అయిపోయింది కదా, ఇప్పుడన్నా ఇక చేయొచ్చు కదా మనం. ఇందులో ఒక కేంద్రం జోక్యం ఏమి ఉండదు అంటారా, అంటే కేంద్రం నుంచి వీళ్ళు విభజన జరిగిన తర్వాత కేంద్రం తెచ్చుకుని నిధులు కానివ్వండి, హోదాల సంబంధించి ప్యాకేజీల గురించి పోరాటాలు చేశారు, కేంద్రం జోక్యం చేసుకుని అవతన దినోత్సవం ఒకటి పెట్టుకోండి అని సంబంధం లేదు. వాళ్ళు ఏమన్నా పెట్టుకుంటారా, భారత ఆవిర్భావ దినోత్సవం వాళ్ళు ఏం జరపరు జరపరు కదా, రాష్ట్రానికి మనకి ఒక సూచన సలహా ఇవ్వడం, అట్లాంటిది ఏం అసలు కేంద్రానికి ఎట్లాంటి సంబంధం లేదు. జరుపుకుంటే నువ్వు ఏమైనా గెస్ట్ గా పిలిస్తే వస్తారు అక్కడి నుంచి ఏ కేంద్ర మంత్రి, పిలకపోతే అది కూడా రారు, ఇక్కడే జరుపుకుంటాం కదా మనం, కాబట్టి దానికేం సంబంధం లే. అంటే ఫైనల్ గా మేము పలానా రాష్ట్రానికి ముఖ్యమంత్రులు మంత్రులను చెప్పుకునే పరిస్థితే గానీ ఏ రాజకీయ నాయకుడు పైన గానీ కింద గానీ ఏ రాజకీయ నాయకుడు కూడా దీన్ని ఒక ఇండివిజువల్ గా ఒక బాధ్యతగా తీసుకుని చేసే ప్రక్రియ అయితే రాజకీయ నాయకులు చేసిన వాళ్ళది అంతే, రాష్ట్రం పేరైతే అందరూ వాడుకుంటారు కదా, మేము ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, అంటే ఇలా 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 రింగులు తిప్పాలి, ఆ రింగుల్లో ఎవరికి కావాల్సింది వాళ్ళే తీసుకోడు, కానీ ఆ రింగ్ ఫింగర్ కి మాత్రం తగలట్లేదు. ఈ మధ్యన ట్వీట్లు రాజకీయ నాయకులు కూడా మొదలయ్యారు, ఏ రాజకీయ నాయకులు కూడా ట్వీట్ చేసిన దాఖలాలు కూడా లేవు అసలు అవసరం లేదు చేయాలి. అదే అంటున్నాను పెద్ద పెద్ద అంటే అవతల వ్యక్తి లోపాలను ఎత్తి చూపించి ట్వీట్లలోనే బూతులు తిడుతున్నారు ఈ మధ్య,
కానీ దీని ప్రస్తావన ఎక్కడా రాలేదు. ఇప్పుడు వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు బూతులు తిడిన జనం అంతా అరే బాబు మనకు ఆవిర్భావ దినం అనేటువంటిది లేని దరిద్రం ఏంటరా అని జనాలు బూతులు తిడితే గానీ బాగుపడరు. అవును, ఇంకా విద్యార్థులు ప్రజా సంఘాలు రోడ్డు ఎక్కలేమో పరిస్థితి వాళ్ళకి కూడా దీని మీద పెద్దగా ఏది ఎటు వెళ్ళాలనేది ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మన మన అదృష్టం మన దురదృష్టం రెండు కూడా మనమే. ప్లస్ ఒక దౌర్భాగ్య పరిస్థితి అనుకోవాలేమో దీన్ని, డౌట్ లేదు. ఎందుకంటే రాజకీయ నాయకులు పట్టించుకోకుండా గాలికి వదిలేశారు. అంతే కానీ ఈ ప్రభుత్వ హయాంలో అయినా దీనికి ఏమన్నా చూడాలి, చూడాలి. మా వైఎస్ఆర్సీపీ హయాంలో అయినా జగన్ గారు ఏమైనా నిర్ణయం తీసుకుంటారా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి అనేది వేచి చూడాలి. ఇది వాళ్ళకి హెచ్ పాయింట్ స్టేట్.